నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, టీడీపీది అరాజక పాలన, మండిపడ్డ లేళ్ల అప్పిరెడ్డి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పురి సమీపంలో ఈ రోజు తీరం దాటింది. ఇది క్రమేణా బలహీన పడుతూ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లంగా ఉండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అరిండల్పేటలో జరిగిన విలేకరుల సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, గడిచిన 3 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడుగడుగున అరాచక పాలన రాజ్యం వెళుతుందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్ష నేత జగన్ కేటాయించిన చాంబర్లో వర్షపు నీళ్లు రావడం మీద సిబిసిఐ ఎంక్వైరీ వేశారని, ఇప్పుడు టీడీపీ నాయకులైన దేవినేని ఉమా మరియు గంటాకు సంబంధించిన చాంబర్లో కూడా వర్షపు నీరు చేరాయని, దీనికి ఏ ఎంక్వైరీ వేస్తారని లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మేము ఒక్కటే కోరుకుంటా ఉన్నాం, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాదు. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది పంచులకు ఉన్నటువంటి, ప్రజలకు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మా జీవితాలకు సంబంధించినటువంటి అంశం. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని కోరుకుంటా ఉన్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అక్షర క్రమంలో కాదు, అభివృద్ధి పదవిలో కూడా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి పరిపాలన మీద ఆలోచించమని కోరుతా ఉన్నాం. నంద్యాల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే కేబినెట్ సమావేశం ఇక్కడ కాదు, సెక్రటరీలో కాదు పెట్టుకోవాల్సింది, వాళ్ళు నిజంగా అక్కడ పెట్టుకోవాలి. అంతమంది మంత్రులు ఆ ప్రాంతానికి సంబంధించి వెళ్ళి వాళ్ళ ప్రచారం హోరెత్తుతూ ఉంది. ప్రచార హోరులో తడిసి ముద్దవుతూ ఉన్నారు. నిజంగా పొద్దున ఎవరో ఒక పెద్ద అని చెప్తా ఉన్నాడు. నిజంగా అదృష్టం అంటే గెలిచినటువంటి అభ్యర్థి చచ్చిపోవాలట, ఎంతటి దౌర్భాగ్యం. చచ్చిపోయినటువంటి స్థానానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు శాంక్షన్లు చేస్తారు, రోడ్లు వేస్తారట, పాఠశాల కడతారట, హాస్పిటల్స్ కడతారట, ఇళ్ళు కడతారట. అసలు ఏ దిశగా ఈ పరిపాలన పోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఉప ఎన్నికలు జరగాలి ప్రజలు కోరుకుంటున్నారంటే, అభివృద్ధి కోసం ఆశిస్తున్నారంటే పరిపాలన ఏ దిశగా పోతుందో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 3 సంవత్సరాలు గడిచాయి, ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది. మీకు చేసిన తప్పులను సరిదిద్దుకోమని కోరుతా ఉన్నా. ప్రజలకు కూడి స్పష్టమైనటువంటి తీర్పునివ్వడానికి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి తీర్పునివ్వడానికి ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. కానీ తీర్పు రాకముందే మీ తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుతా, ఈ రాష్ట్రంలో పౌరుల్లా మాట్లాడుతూ ఉన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలని ఆశిస్తూ ఉన్నా. దయచేసి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడానికి కనీసం ఇప్పటికైనా ప్రయత్నం చేయి చంద్రబాబు నాయుడు గారని చెప్పి 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. సుద్దపల్లి డొంకలోని వినాయక బార్ అండ్ రెస్టారెంట్ ను అధికారులు వెంటనే తొలగించాలని స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టర్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు షరీఫ్ మాట్లాడుతూ, ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు పెట్టడం వల్ల మహిళలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. రెస్టారెంట్ దాన్ని తొలగించడానికి మనం హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. మాకు ఆ ఆర్డర్ కలెక్టర్ గారికి ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది. ద జ్యుడిషియల్ హ్యాస్ బీన్ గివెన్ డైరెక్షన్ టు ద కలెక్టర్. ఆ ఆర్డర్ ఏంటంటే కలెక్టర్ గారు ఆ బార్ మీద విచారణ జరిపి ఆ బార్ని తొలగించాలని కోరుకుంటాం మేమందరం. అక్కడ జనాలకి, ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆ బార్ అక్కడ ఉంది, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. ఈ ఇబ్బంది అక్కడ ప్రజలకి కాకుండా అది ఇంతకుముందు అవుట్కట్ ఏరియా, ఆ అవుట్కట్ ఏరియాలో ఇంతకుముందు వాళ్ళు బార్ పెట్టుకున్నారు, అది అట్లాగే సాగుతుంది. కానీ ఇప్పుడు బాగా కమర్షియల్గా తయారైంది, అది రెసిడెన్షియల్గా తయారైంది. ఈ రెసిడెన్షియల్గా తయారైన వల్ల అక్కడ మొత్తం జనాలు, పక్కన మసీదు, మందిరు, చర్చు, తర్వాత స్కూల్సు, కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల అక్కడ ఏంటంటే ప్రజలు మందు తాగి బయట జనాల్ని చాలా ఇబ్బందికర చేస్తున్నారు. అక్కడ చాలా భయంకరమైన వాతావరణం తయారవుతుంది. దీన్ని, ఈ బార్ని మనం కోర్టు ద్వారా ఆల్రెడీ మనం విజ్ఞప్తి చేసే బార్ యాజమాన్యం గారిని, కానీ వాళ్ళు ఏమో చెప్పా పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమో బార్ని మేము ఓపెన్ చేస్తాం, మీకు మాకు ఆల్రెడీ గవర్నమెంట్ జీఓ ఇచ్చింది, మాకు లైసెన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు.
కానీ ఒకప్పుడు వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది కాకముందు ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది పని ఎవరు చేయకూడదు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంది కాబట్టి వీ హ్యావ్ ఆల్సో గాన్ ఫర్ ద కోర్ట్ అండ్ వీ హ్యావ్ బ్రింగ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద డైరెక్షన్ టు ద జ్యుడిషియల్ ఆర్డర్ అండ్ ద జ్యుడిషియల్ ఆర్డర్ ఇస్ గివెన్ టు ద డైరెక్ట్లీ కలెక్టర్ ఇంక్లూడింగ్ యాజ్ వెల్ యాజ్ డీసీ ఆఫ్ ప్రొబేషనరీ అండ్ ఎక్సైజ్. సో దాని మీద విచారణ జరపాలని కలెక్టర్ గారిని కోరుకుంటూ ఈ రిప్రజెంటేషను మనం ఇవ్వడానికి కలెక్టర్ గారిని వచ్చి ఉన్నాం. ఇది మా రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారిని ఇచ్చేసి ఈ బార్ని ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోమని కానీ లేకపోతే అక్కడ నుంచి తొలగించడానికి మేము కోరుకుంటున్నాం. జూట్ మిల్ తిరిగి ప్రారంభం కాబోతుందని, సాఫీగా నడిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేలాపరెడ్డి కోరారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 16వ తేదీ నుంచి మిల్లు తెరవడం శుభపరిణామం అన్నారు. అయితే ఇది సంపూర్ణ విజయం కాదని, అన్ని షిఫ్ట్ల వారీగా కార్మికులు పనిచేసే మిల్లును సజావుగా నడిపించినప్పుడే సంపూర్ణ విజయం సాధించినట్లు అన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మిల్లులో ఆన్ రోల్లో ఉన్నటువంటి కార్మికులు ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. 21వ తారీఖు నుంచి వచ్చే నెల ఆగస్టు 5వ తేదీ వరకు కూడా తిరిగి మిల్లులో పనిచేయడానికి ఉత్సాహం కలిగినటువంటి కార్మికులందరినీ కూడా పేర్లు నమోదు చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆగస్టు 6 నుంచి 15 వరకు 10 రోజుల పాటు మిల్లులో ఉన్నటువంటి యంత్రాలకు సంబంధించి వాళ్ళు క్లీనింగ్ చేసుకోవటము, మరమ్మతులు చేసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి యాజమాన్యం చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ మంత్రి గారు చెప్పారు, ఆగస్టు 16న మిల్లుని తిరిగి పునఃప్రారంభించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. 16 నుంచి సెప్టెంబర్ 5 వరకు 21 రోజుల పాటు మిల్లులో ఒక షిఫ్ట్ తిరిగే విధంగా ఒక టైం తీసుకోవడం జరిగింది. 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సెప్టెంబర్ 2 షిఫ్ట్లు తిరిగే విధంగా ప్రభుత్వం సూచించినటువంటి పరిస్థితులు. 20వ తారీఖున మరలా ప్రభుత్వ మంత్రి గారి దగ్గర యాజమాన్యంతోనూ కార్మికులతోనూ కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తాం అని చెప్పి కూడా ప్రభుత్వం మంత్రి గారు ప్రకటించినటువంటి పరిస్థితులు. దాని మీద మేము సంతకాలు పెట్టాం, యాజమాన్యం కూడా సంతకాలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఇప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, ఇది వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించగలిగినటువంటి సంస్థ, ఏదో కాలక్షేపానికో లేకపోతే ప్రభుత్వం పైన కార్మికులకి ఉపాధి కల్పిస్తున్న గుంటూరు బజరంగ్ జూట్ మిల్క్ యాజమాన్యం 2 ఏళ్ల క్రితం లాకౌట్ ప్రకటించి 2015 జూలై 4 మరి 2 ఏళ్ల పైగా గడిచిపోయినాయి. జూట్ పరిరక్షణ కమిటీ తరఫున అనేక ఉద్యమాలు చేశాం, ప్రభుత్వం కూడా అనేక సమావేశాలు నిర్వహించింది. మరి వీటన్నిటి ఫలితంగా నిన్నటి రోజున వెలగపూడి సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ గారి ఛాంబర్లో సమావేశం జరిగింది. దీని మంత్రి గారు అలాగే కార్మిక సంఘాలు, జూట్ పరిరక్షణ కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా హాజరయ్యారు. మరి ఇక్కడ కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం రేపు ఆగస్టు 16వ తారీఖు నుంచి జూట్ మిల్ ఫస్ట్ షిఫ్ట్ని వాళ్ళు ప్రారంభించాలి, ఆ మేరకు ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. ఈ రోజున ప్రభుత్వం పరిశ్రమలు పెట్టాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని చెప్పేసి అనేక చోట్లకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తేవాలని అడుగుతూ ఉన్నారు. మరి ఉన్న పరిశ్రమల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కార్మిక శాఖ మీద ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇది ఒక పెద్ద పరిశ్రమ. ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో కూడా 3000 మంది పనిచేసే పరిశ్రమ ఏది కూడా లేదు. అందువలన ఈ ఒప్పందం ఏదైతే జరిగిందో, ఈ ఒప్పందం సంతకాలు కూడా జరిగినాయి, ఈ ఒప్పందాన్ని గౌరవించి ప్రభుత్వం ఈ జూట్ మిల్లు తెరవటం కానీ దాన్ని పనిచేయించడంలో కానీ ప్రభుత్వం కీలక పాత్ర వహించి ఈ మిల్లు తిరిగి పాత పద్ధతిలో పనిచేసే విధంగా కొనసాగించాలని చెప్పేసి జూట్ పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.